రోజు మధ్యాహ్నం సుమారు 1:30 సమయం మల్లాది రేణుక వికలాంగురాలు వయస్సు 45 సంవత్సరాలు తన ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో ఇద్దరు వ్యక్తులు ఇంట్లోకి చొరబడి చేతులు కట్టేసి బీరువాలో ఉన్న డబ్బులను దొంగిలించిన దుండగులు నాకు 2 కాళ్ళు సరిగ్గా పనిచేయవు ఏమీ చేయలేని పరిస్థితి కేకలు వేసిన చుట్టుపక్కల ఎవరూ లేకపోవడం మరియు అందరూ ఫంక్షన్ వెళ్లడంతో ఎంతో దారుణం జరిగిందని ఆమె వాపోతుంది గత రాత్రి మొక్కజొన్నలు అమ్మిన డబ్బులు గ్రామంలో కొంత రావాల్సిన డబ్బులు వచ్చాయి మొత్తం డబ్బులు బీరువాలో నా భర్త మల్లాది శివరామకృష్ణ పెట్టినారు ఈరోజు పందులకు చెందిన ఫంక్షన్ పుట్రేల గ్రామంలో జరుగుతుంది ఈ ఫంక్షన్కు నా భర్త కుమారుడు కుమార్తె వెళ్లిన సమయంలో ఈ సంఘటన జరిగిందని బాధితురాలు మల్లాది రేణుక వాపోతుంది ఇంట్లో గొక్కుపోయారు గొక్కుపోతే పక్కన ఇలా తరకా ఎట్టా ఎట్టా ఇదిలిచ్చేసరికి బారిని తీర్చొచ్చి ఆడేటోళ్ళు గిన్నె ఒకటి గిన్నె ఇసురు నూకాడు మీద ఇసురు నూకిన కదట్లా ఇక నాకు బాగా బయటకు వస్తుండేసరికి ఇక లోపలికి వెళ్ళారు ఇక బీరువా కాడికి అమ్మంటే ఎవరు లేరమ్మా మీ ఇంట్లో ఎవరు లేరా మీరు ఒక్కదాన్నే ఉండా ఎక్కడికి వెళ్ళారమ్మా ఫంక్షన్కి వెళ్ళారు అందరూ బీరువాల డబ్బులు ఉన్నాయి బీరువాల డబ్బులు ఉన్నాయి కాళ్ళకి ఇవ్వటానికి తోట కట్టడం కానీ తెచ్చి ఇంట్లో పెట్టి ఉంచారు ఉంచారు రోజు టీవీ చూసేదాన్ని అట్లాంటిది వాళ్ళ టీవీ కూడా చూడలేదు ఎవరు లేరు కదా అని ఇక ఇక్కడే కూర్చొని మొక్కదాని పొట్ల వచ్చుకుంటూ కూర్చున్నా